బండ్ శివ. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను నేను ట్యాంక్ బండ్ శివ గురించి, నేను ఎక్కడున్నాను అసలు. చాలామంది ఇప్పటికీ యూట్యూబ్లో కనుక చూస్తున్నారు ట్యాంక్ బండ్ శివని ట్యాంక్ బండ్ నుంచి ఎందుకు పంపించారు, అసలు ఏం జరిగింది, పాపం ట్యాంక్ బండ్ శివ ఎక్కడున్నాడు. ఆయన కూడా బాధపడ్డాడు, నేను గత 20 సంవత్సరాలకు పైగా ఈ ట్యాంక్ బండ్ నమ్ముకొనే ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాను అని చాలా సందర్భాల్లో బాధపడ్డాడు. మరి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నాడు, అసలు ఎందుకు అక్కడి నుంచి పంపించారు, పంపించేటప్పుడు ప్రభుత్వం కొంతైనా అసలు ఆలోచించిందా, తను అసలు ఎక్కడుంటాడు ఏంటి, ఇన్ని 4 పిల్లల్ని పెట్టుకొని ఫ్యామిలీని పెట్టుకొని తన కన్న తల్లిని పెట్టుకొని శివ ఎక్కడుంటాడు అనేది ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు, తనకు ఎందుకు వసతి ఏర్పాటు చేయలేదని చాలామంది కామెంట్ల రూపంలో తెలియజేశారు. అలాగే యూట్యూబ్లలో కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత ప్రచారం చేసుకున్నారు. అసలు చూద్దాం నిజంగానే ట్యాంక్ బండ్ శివ ట్యాంక్ బండ్ నుంచి పంపించిన తర్వాత ఎక్కడున్నాడు అసలు ఒకసారి చూపించే ప్రయత్నం కనుక్కునే ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతం అయితే ఈ కనిపిస్తుంది కదా ఈ ఇల్లు, ఒకసారి డోర్ కొట్టి చూద్దాం లోపల ఎవరున్నారనేది. అమ్మా శివ ఉన్నాడమ్మా. సో మీరు శివ భార్య కదా, ట్యాంక్ బండ్ నుంచి పంపించిన తర్వాత శివ ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళారని అందరు అనుకుంటున్నారు. అమ్మ ఇది నెక్లెస్ రోడ్లో ఉన్న ఇల్లు, అంటే ఇది రెంట్కి రెంట్కి వచ్చారా ఇది మీ సొంత ఇల్ల? లేదు మేడం, మా సొంత ఇల్లు, కేటీఆర్ సార్ గారు మాకు ఇచ్చారు. కానీ ఇల్లు మాత్రం చాలా మంచిగా ఉందమ్మా, సూపర్ కదా ఇల్లు చాలా బాగుందకి. శివ ఎక్కడున్నాడు, వంగడుకుంటున్నాడా? మీరు శివ వాళ్ళ అబ్బాయా? సో ఎక్కడ ఈ ఇల్లు ఎక్కడ మీరు, అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే నేనే చెప్పొచ్చు కదా అనుకోవచ్చు, అంటే మీరు చెప్తే చూసే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. అంటే కేటీఆర్ సార్ మేము అక్కడ నుంచి వెళ్ళిపోయినామని ఇక్కడికి ప్రత్యేకంగా డాడీకి ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి డబల్ బెడ్రూమ్ ఇచ్చాను. ఇది ట్యాంక్ బండ్ సైడ్ నా నెక్లెస్ రోడ్. నెక్లెస్ రోడ్ అంటే ఇక్కడ నుంచి రూట్కి వెళ్ళే వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కనిపిస్తుంటాయి. అందులో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇల్లు. కానీ ఇక్కడ డాడీ ఎక్కువ ఉండడు, డాడీ ఎక్కువ వర్క్ చేసే మొత్తం ట్యాంక్ బండ్ పైన. ఆయన ప్రాణం ఎప్పుడు కూడా ట్యాంక్ బండ్ చుట్టూనే ఉంటుంది కదా, హెల్ప్ చేయడానికి ఎవరికి, మా కోసం ఓన్లీ, ఇది మా తమ్ముళ్ళ కోసం, మా కోసం, మమ్మీ కోసం, మా డాడీ సోషల్ వర్క్, 24 అవర్స్ ట్యాంక్ బండ్ పైన ఉంటారు. శివ తుడుచుకో తుడుచుకో, మొంగడుకొని ఇప్పుడే కనిపిస్తున్నావు. అమ్మా నమస్తే. నమస్తే శివ. ఏంటి చాలా అందరూ ట్యాంక్ బండి శివ ఎక్కడ పోయినాడు కనపడతలేడు, అక్కడి నుంచి ఎందుకు పంపించారు అంటున్నారు. తీరా చూస్తేనేమో మరి ఈ ఇంట్లో ఉన్నారు. ముచ్చట ఏంటంటే ముందు ఈ ఇల్లు ఎక్కడిది, ఇల్లు చూస్తేనేమో బ్రహ్మాండంగా ఉంది. మరి అందరేమో పాపం పర్షాన్ అవుతారు, శివ ఎక్కడ పోయిండు శివ ఎక్కడ పోయిందని. నువ్వు చెప్తేనే జర అందరు కొంచెము తృప్తి చెందుతారేమో, శివ మంచిగానే ఉన్నాడులే అనేసి. అమ్మా నేను చెప్పేదానికి అప్పుడు కూడా అదే చెప్పినా ఇప్పుడే చెప్పినదా, నా జీవితం అంతా గాలి వాన దోమలు వాసనకి నా జీవితం అంతా అక్కడ పడి వస్తున్నాయి కాబట్టి గతంలో వచ్చిన వీడియోలకు కూడా అదే చెప్పిన ఏమని, నా ఒక వీడియో ఖచ్చితంగా కేటీఆర్ దగ్గరికి వెళ్తే నా జీవితం మొత్తం మారిపోతుందని చెప్పిన. కాబట్టి అది ఈరోజు నేను మీరు అన్నట్టు ఇక్కడ ఉండడం కారణం కేటీఆర్ గారు. సో మేము దీనికి చాలా సంతోషపడుతున్నాం. సార్కు ఫస్ట్ మేము చెప్పుకోవాల్సిన అది అంతే, అది మాటల్లో అర్థమవుతలేదా అంటే చాలామంది ఆ వీడియోలు చూసిన తర్వాత కామెంట్లలో కూడా అయ్యో ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని ఇస్తేంది, పాపం శివ ఏడవై ఉంటాడు, శివ ఏడుంటున్నది ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు, అంటే వాళ్ళ పెళ్ళాము వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ కూడా పాపం ఇబ్బంది పడతారు కదా అంటున్నారు. కాబట్టి ఈ ఇల్లు ఎప్పుడు వచ్చింది, దాని తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఆవిడ మీ అమ్మ మీ పిల్లలు ఏమంటున్నారు? అమ్మ నా వీడియోలో అంటే గతంలో కరోనా టైంలోనే వీడియోలు మొత్తం వైరల్ అయినాయి, అలాంటి మూమెంట్లో చెప్పిన అదే మాటనే. ఏమని చెప్పినా అంటే జీవితంలో బ్రతికుండాలంటే కావాల్సిన 2 జాగాలు, ఉండేతందుకు ఇల్లుకు బ్రతికేందుకు ఇంత తిండి, ఆ తిండి కోసం అక్కడ బ్రతుకుతున్నా. అలాంటి నా జీవితంలో ప్రతి ఒక్కరు నన్ను అంటే వెలుగులో తీసుకొచ్చారు. ఆ సమయం అంటే పెద్ద ప్రపంచం కాబట్టి కనపడని జీవితం నాది, అయినా కూడా మీడియా వాళ్ళందరూ శివ అనబడే ఒక మనిషి ఉండడానికి ప్రతి ఒక్కరు చూపించిన జీవితం నాది. సో అలాంటి సమయంలో చెప్పుకునే వీడియోలు మొట్టమొదటి మన ఏంటంటే బ్రతకాలంటే తిండి కావాలి, సార్కు తెలియాలంటే నా జీవితం మారాలనేది నా కోరిక. సో అలా నేను గతంలో చెప్పిన మాటలకి పోయిన సంవత్సరం దసరా అంటే ఈ వినాయక చవితి కంటే ముందు వినాయక చవితిలో అలాంటి సమయంలో నేను చెప్పు అంటే సేమ్ ఇదే టైంలో నేను చెప్పుకున్నప్పుడు అది నాకు సార్ దృష్టికి వెళ్ళింది, సార్ చూసిండు,
చూసిన మరుక్షణమే ఇమీడియట్లీ. అంటే ఎందరో కష్టపడుతుంటారు, అందులో నేను ఒకరిని. ఎవరికి జరిగిన వింత నాకు కొత్తగా కనబడేది, నాకు సరిగ్గా తెలియని జీవితము. 24/7లో పెద్ద పెద్ద కలెక్టర్ సార్ ఫోన్ చేసిండు, విఆర్ఓలు మెయిన్ మెయిన్ వాళ్ళు. అంటే శివ అంటే ఎవరు సార్ మీరు అంటే, సార్ని కాదు సార్ నేను ఒక పిల్లగాన్ని అని చెప్పిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు నన్ను ఆదరించి ఈ డబుల్ బెడ్రూమ్ రావడానికి కారణం కేటీఆర్ గారు. మరే జనరల్గా నువ్వు అన్నావు ఇందాక, ఎవరికైనా ఉండడానికి ఇంత గూడు, తినడానికి ఇంత తిండి, కట్టుకోవడానికి ఇంత బట్ట, గూడు కూడా చాలా ఇంపార్టెంట్, అందులో ఈ హైదరాబాద్ మహానగరం. సరే, ఇన్నాళ్ళు అక్కడ ఉన్నావు, ఎందుకు అక్కడి నుంచి ఒకటి అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారా, చేయిస్తే ఎందుకు చేయించారు, చేయించినాక కూడా వీడికి రావడానికైనా కూడా ఎందుకు అంత బాధపడి ఏడ్చుకుంటూ బాధపడ్డావు, కారణం ఏంది? అంటే అమ్మ నేను ఫీల్ అవ్వడానికి కారణం అంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, ఉద్యోగం ఇస్తారా అని నేను చేయలే వరకు నాకు నేనుగా కష్టపడ్డా. ఆ కష్టాన్ని ఒక్కసారి గుంజుకపోతున్నాను, ఒక కొద్ది ఫీలింగ్ అనేది నా లోపల వేరే అయిపోయింది అప్పటిదప్పుడు. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టినా బాధపడము. అంటే ఎందుకు అంటే ఆడినుంచి ఎందుకు వెళ్ళిపోమ్మన్నారు, కారణం ఏందని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు కూడా అమ్మ నేను ఇక్కడ ఉన్నాను మీరు అనుకో, ప్రతి ఒక్కరు గుర్తుపట్టచ్చు. ప్రపంచం అంతా శివకి డబుల్ బెడ్రూమ్ ఉంచి హ్యాపీగా ఉండడం కూడా నేను హ్యాపీగా లేను ఇప్పుడు కూడా. ఎందుకు ప్రాబ్లం ఏంది, ఏం కావాలని కోరుకుంటున్నావు పోని చెప్పు. ఇప్పుడు నీ ఇబ్బందిని గ్రహించి శివ చేసిన సేవలకు గాను కేటీఆర్ గారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఆ కృతజ్ఞత నాకు ఎప్పటికీ ఉంటుంది అంటున్నారు, ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? అమ్మ నేను ప్రజల సేవ చేయాలి, నేను ప్రజల సేవ చేయాలి. అంటే నేను చనిపోయిన వరకు నేను ఏదో చేయాలి, అది నా తపన. ఇది దాతలు చాలామంది నాకు ఫోన్ చేశారు, ఎక్కడెక్కడితో ఫోన్ చేశారు, శివానికి ఎందుకంటే మేము ఉన్నాం బాబు నేను వద్దా అని చెప్పిన. నాకు ఇష్టం లేదు, చాలామంది నాకు లక్షల లక్షల డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు నా దగ్గర ఉండవు. కానీ సార్ ఇచ్చిన ఇల్లు నా దగ్గర ఉంది, అంటే నా పిల్లల భవిష్యత్తుకు ఉంది. కానీ నేను చేసే సేవను గుర్తించే మీరు, అంటే ఇది చేస్తున్నా కాబట్టి నన్ను గుర్తించారు మీరు, అది చేయకపోతే నన్ను ఎవరు. ఇప్పుడు ఏంది నీ బాధ, నువ్వు ఖచ్చితంగా చెప్తే కదా అర్థమయ్యేది. అంటే నీ ఇప్పటికీ నీలో ఉన్న ఇంకా బాధ ఏంది, ఇది ఈ బాధ తీరితే బాగుండడానికి నీ బాధ ఏంది? నేను చేసే వరకు ముక్కు ముఖం లేని వాళ్ళు చిన్న కావాల్సిన చనిపోతారు, ఆ చనిపోయే వారిని రక్షించాలంటే ఎవరైనా ఒకరు కావాలి. నేను ఒక మానవుడు చెప్తున్నామా, నేను చేసే పని నాకు తెలుసు అది. ఎందుకంటే నా ఫ్యామిలీని మొత్తం ఒక దుక్కు పక్కకు నెట్టి నా రక్తాన్ని మొత్తం ఒక బలంగా తయారు చేసుకొని పోరాడుతున్నాం. ఆ పోరాటానికి ఏంటంటే ప్రజలు గుర్తిస్తారు. కానీ నాలో ఉన్నది ఏంటంటే ఏదో చేయాలన్న తపన కొన ఊపిరి ఉన్నంతవరకు. ఒక చిన్న అర్థమవుతుంది, కానీ అసలు నీ ఏం కావాలనే నీ బాధకు అర్థమైంది, నీ బాధకు ఆవేదన కారణం ఏంది? అంటే నిన్న అక్కడ అంటే నీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు కోసము కేటీఆర్ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో ఇల్లు వండుకుంటూ అక్కడ కూడా ఉండాలనుకుంటున్నావా, ఏంటి? అమ్మ నేను ఉండాలనేది కదమ్మా, నేను అక్కడున్నా ఇక్కడ చేసేది ఏంటంటే కొంచెం కొన్ని అక్కడ ఉన్నదానికి ఇక్కడ చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుసు జీవితం అంటే ప్రాణం విలువ, ఆ ప్రాణం విలువ తెలియాలంటే కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి హైదరాబాద్ నగరంలో మొత్తం చుట్టుపక్కల. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే ఈత కోసం పోతారు పిల్లలు, అక్కడ ఎంతమంది చనిపోతారు. అలాంటి సమయంలో 100 ఏళ్ళు కాల్ చేసి సార్ మా దగ్గర చాద కావట్లేదు, ట్యాంక్ బండ్ నుంచి సిమ్మర్స్ పంపించండి అంటే మేము వెళ్తున్న వాటికి, అంటే మా ఆవేదన వేరే ఉంది. అక్కడ కూడా కొందరు మాలాంటి వాళ్ళు కావాలి, అది నా తపన. సో అలాగే ఇంకా ఏమైనా కేటీఆర్ దయ వల్ల ఎక్కడైనా కొద్దిగా గొప్ప ఇంత స్థలం ఇస్తే దాంట్లో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ తయారు చేసి ఇతరు అంటే స్లమ్ అండ్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకు ఒక ఈత నేర్పించి నాతో అంటే ఒక సైనికుడిగా నేను ప్రజల పిల్ల అంటే ప్రతి ఒక్కరికి నేను ఏదో చేయాలని నా తపన లోపడుంది, నాలో కూడా ఆవేదన ఉంది. ఇవి ఇచ్చినంత మాత్రంలో నేను ఏదో ఇవ్వడం ఇప్పుడు కరెక్ట్ అర్థమైందిలే నాకు. ఇల్లు ఒకటే కాదు, నేను వాళ్ళకందరికీ సేవ చేయాలని అంటున్నావు. అయితే ఇక్కడ అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమన్నారు, ఎవరు వెళ్ళిపోమన్నారు, ఏంటి అసలు? అంటే అది ఒకవేళ పాతబడిందా, లేకపోతే అక్కడ మీకు సెక్యూరిటీ లేదని చెప్పిరా? అంటే గతంలో నువ్వే చెప్పినావు పాములు గీములు గట్రా వస్తున్నాయి కాబట్టి. ఎందుకు శివ ఇబ్బంది పడ్డం అనేసి ఇంటికి వెళ్ళిపోమనా, ఏంది కారణం ఏంది? అంటే అమ్మ అక్కడ వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉందమ్మా, ప్రజలకు కావాల్సిన లొకేషన్ కాబట్టి అది, అందులో ఎవరు లేరు కాబట్టి. అంటే అప్పట్లో ఒక లేపాక్షి ప్రతి ఒక్కరు పర్యటన లొకేషన్లో పార్కింగ్ అనే దానికి ఒక ఇబ్బంది రావడంతో అది బంద్ చేశారు. సో అలాంటి సమయంలో నేను రావడం జరిగింది. అప్పుడు నా పెళ్ళి అయింది, కొత్తలు మేము అందరం
ప్రతి ఒక్కరు నన్ను శివ నువ్వు ఒంటరిగా ఉంటే అది వేరు, నీ భార్య పిల్లలతో నువ్వు ఇక్కడ ఉన్నావు అన్న దాన్ని నా నిజ అంటే ఒక అన్నం పెట్టిన దేవతలని గుడి నాకు అది అక్కడ ఉండి ఎందరో కాపాడుకుంటూ వస్తున్నావు. సో సడన్గా దానికి వెళ్ళి ప్రేమతోటి బాబు ఇట్లా జరుగుతుంది నాకు తెలుసు, ఆల్మోస్ట్ నాకు తెలుసు ఇవన్నీ, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ సార్ వాళ్ళు నా గురించి విచారణ చేశారు, శివకి ఏదైనా చేయాలని చెప్పారు నాకు చెప్పారు. అక్కడ అనిల్ సార్ ఉండి శివ నీ గురించి కేటీఆర్ గారు మాట్లాడుతారు, నీకు ఏదైనా చేయాలి నీ గురించి అని డీటెయిల్స్ మొత్తం బయోడేటా ఏమైనా ఉంటే చెప్పు బాబు అంటే నా దగ్గర చెప్పుకోవడానికి ఏం లేవు, నేను తప్పిస్తే ఇంకోటి లేదు. సో సార్ అంటే ఆడికైనా కూడా నా గురించి రెండు మూడు ప్రయత్నం చేశారు, ఈ బిల్డింగ్లు చేసేటప్పుడు కానీ అక్కడ భూతపూర్ణకి వచ్చినప్పుడు కానీ నన్ను కలిపేలా మస్తు ట్రై చేశారు. అయినా నా అదృష్టం అది సారు దృష్టిలో నేను పడ్డా కాబట్టి నా గొప్పతనం అది. సో అలాగే ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళిపోవడానికి కాదంటే అది లేపాక్షి నేను అక్కడి నుంచి జరిగితే కొద్దిగా మాడిఫై అవుతుంది, నేను హ్యాపీ అంటే అది డైరెక్ట్ చెప్పకుండా ఇతరులు అంటే ఒక డిపార్ట్మెంట్ అంటే లీగల్ ఇల్లీగల్ శివ ఒకటి అనుకోవచ్చు కదా, ఇప్పుడు అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నువ్వే మీరే అంటున్నారు మాడిఫై చేయడానికి శివకు ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయించాం కాబట్టి దాంట్లోకి వస్తే అది మాడిఫై చేయొచ్చు అనుకున్నారేమో కానీ నిన్నైతే ట్యాంక్ బండికి నిన్నైతే నువ్వు వద్దు అసలు ట్యాంక్ బండి పాసల ప్రాంతాలకు రావద్దని కానీ నువ్వు అక్కడ సేవ చేయొద్దని కానీ మీకు ఎవరైనా చెప్పిరా? లేదు కదా. లేదమ్మా నాకు అలా చెప్పలేదు కానీ అక్కడ జరిగిన ఏంటంటే కొందరు నేను అందరిని అనలేను కొందరు మాత్రం ఏంటంటే చేసేది మీరు కష్టపడేది మీరు ఏదో ఉడత భక్తులకు నేనున్నా ఆ ఉడతను కూడా మీరు తరిమేస్తే ఏమొస్తుంది అనేది నాకు చిన్న ఆవేదన. అంటే ఇప్పుడు దగ్గరలోనే ఉన్నావు కదా శివ, ఇప్పటికి దీనికి దానికి పెద్ద దూరం అంటే నీకు నీళ్లకు దీనికి కూతవేడి దూరంలో ఉన్నావు కదా, అంటే ఇబ్బంది అంటే కరెక్ట్ ఆడనే ఉంటేనే చేయగలుగుతావా? ఇక్కడికి ఇక్కడ దగ్గర ఉన్నావు కదా ఇప్పుడు, అందులో గతం కంటే కూడా టెక్నాలజీ ఇప్పుడు మొత్తం కూడా కమాండ్ సెంట్రల్ కంట్రోల్లో ఉన్నాయి అన్ని మొత్తం కూడా. ఇడేం జరుగుతుందో హుస్సేన్ సాగర్ పరిధిలో అక్కడ ఎవరు ఇది చేసినా నీకు ఇమీడియట్లీ చిటికలో నీకు కూడా సమాచారం వస్తుంది కదా. ఇంకా పెద్ద ఇబ్బంది ఏముంది? నువ్వు అన్నారు నీకు ఇంత ప్లేసు నీకు ఏర్పాటు చేస్తావో స్లమ్ ఏరియాలో అయినా ఏడైనా సరే పిల్లలకి ఈత నేర్పిస్తానో బాగుంది, ఇప్పుడైతే ఖచ్చితంగా అక్కడే ఉండాలనుకుంటున్నావా? అలాగే సంతోషంగా అయితే ఉన్నావు కదా ఈ విషయంలో? నేను హ్యాపీ అమ్మా. ఏదో సేవకు దూరం చేద్దాను, నేను ఎవరు దూరం చేయరు సేవకు. అంతే అమ్మా నాకు ఆలోచన లేదు, నేనైతే బాగున్నా. సో సార్ దృష్టిలోకి వెళ్ళి నేను నిజమైన సేవకుడిని గుర్తిస్తే నా పిల్లలకి ఈరోజు నీడనిచ్చారు, వాళ్లకు అన్నం పెట్టే ఒక చిన్న ఉద్యోగం ఇస్తే నాకు అది చాలు అంటే ఇస్తానని చెప్పారు. అంటే అసలు నేను అడగను ఎక్కడికి వదిలే శివ, గుర్తింపు అనేది ఎక్కడెక్కడోలో గుర్తించారు. ఇప్పుడు ఈ ఇప్పుడు ఎంతోమంది నగరంలో హైదరాబాదు నగరంలో గింత జాగ గింత అర్ర దొరికినా చాలనుకుంటున్నారు. నీకు తెలుసు డబల్ బెడ్రూమ్ విషయంలో లాటరీలు తీస్తారట అవి రకరకాలు, కానీ ఇక్కడ మీకు మాత్రము శివ కష్టం చూసే కదా. లేకపోతే శివ ఎక్కడో ఉంటే ఈరోజు నా డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వచ్చేది కాదు. ఇచ్చిన దాన్ని నువ్వు కూడా చాలా దాతల సహాయము వాళ్ళది కావచ్చు చాలా అందంగా చేసుకున్నావు, చూస్తే నేనే షాక్ అయినా. అమ్మాయి ఇది నా కోరిక ఏంటంటే వాస్తవం చెప్తున్నా, అప్పుడెప్పుడో వచ్చిన ఇల్లు నీ పడదా కాపడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా వీడియో సార్ చూస్తే ఆయన చేతుల మీద తోటి ఇంట్లోకి రావాలనే నా కోరిక. దాని గురించి ఆయన మేము చాలా ట్రై చేసినాం, మాకు ఇల్లు వచ్చి ఇప్పుడు సంవత్సరం కానీకి వస్తుంది, మినిమం సంవత్సరం కానీకి వస్తుంది. సార్ మమ్మల్ని రోడ్డు మీద ఉన్నోళ్ళని మమ్మల్ని గుర్తించిండు, మమ్మల్ని గుర్తించినందుకు మేము ఆయనకు రుణపడి ఉంటాం. కానీ సార్ చేతుల మీదుగా మేము ఇంట్లోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఏమో ఒకవేళ చూసి అంటే మీరు ఆయన గృహప్రవేశం ఇంకా చేసుకోలేదు అంటే దసరా గృహప్రవేశం చేసుకోండి, ఒకవేళ సార్ గుర్తించి అంటే మీరు అదే మీ కళ్ళలో బాధ మీకేమో కావాలని కోరుకోవట్లేదు, కేటీఆర్ గారు మీ గృహప్రవేశానికి రావాలి. అవును మేడం, సార్ చాలా సార్ చేతుల మీదనే మేము ఇంట్లోకి రావాలని చాలాసార్లు ట్రై చేసినాం, అందుకే ఈ సంవత్సరం పడుతా మేము ఆపినాం. శివ మా ఒకటి మా ప్రయత్నంగా అంటే మీ బాధ అంటే నాకు జనరల్ మాకు అవి కావాలి ఇవి కావాలని అడుగుతారు కానీ మీరు అదేం కోరుకోవట్లేదు, ఆయన చేతుల మీదుగా మీరు తాళం అందుకోవాలనేది ఒకటి ఉంది కదా శివ, మా ప్రయత్నంగా మేము చేస్తాము, కాకపోతే నువ్వు ఇంత ప్రజలకు తెలియదు అంటే కొన్ని విషయాలు తెలియదు. ఒక గుడిసెని ఒక ఇల్లుగా మార్చిన దాత కేటీఆర్ గారు, అందులో ఎన్నో స్వేచ్ఛమైన జీవితం ఉంది. సో అది ప్రపంచానికి తెలియదు అక్కడ ఏముందనేది, దాన్ని నిరూపించి చూపించిన ఇక్కడ. సో తను ఇచ్చిన ఒక ఇంట్లో కూడా నేను ఇలా చెప్పు కొంచెం నవ్వు నువ్వు, నేను ఇక్కడికి వచ్చింది నీకు కళ్ళ నీళ్ళు పెట్టేయడానికి కాదు శివ, ఆనందంగా కనీసం అంటే ఇక్కడే ఇట్లా ముందుకు మీకు కిటికీలు ధరిస్తే నీళ్ళు
అంటే వానకు ఎండుతు అవార్డు వానకు నాంతు ఉన్న జీవితంలో ఇలాంటి అవార్డులు తీసుకున్నాను అక్కడ. సో ఈరోజు ఇలాంటి అవార్డు పెట్టుకోవడానికి నాకు ఒక ఇలాంటి లొకేషన్ ఇవ్వడం నా గొప్పతనము, నాకు చాలా సంతోషం మేడం. సో అలాగే ఇవన్నీ చెప్పాలి నాకు, ఎందుకంటే ఇవన్నీ అవార్డులు కనిపిస్తున్నాయి. సర్టిఫికెట్ ట్యాంక్ బండి శివ, నీకు ఇక అసలు చూసావా పూర్తి పేరేమో కానీ ట్యాంక్ బండి శివ అంటే వదుకు ఆనందం ఉంది, వదుకు బాధ ఉందమ్మా. మళ్ళీ బాధ ఇంకా నువ్వేమన్నావు ఇప్పుడు ఆడ అది అక్కడ వద్దు, దాని డెవలప్మెంట్ కోసం కావచ్చు, మీ మంచి గురించి కావచ్చు ఆలోచించి నీకు ఇల్లు ఇచ్చారు. నువ్వు ఒక ఒక రిక్వైర్మెంట్ పెట్టావు, మీకు ఒక ఉంది ఏంటి, జాగ కొంచెం మేడం కేటాయిస్తే ఇంత స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంటే ఈత నేర్పి పిల్లలు రక్షించాలనేది మీ కోరిక, అది మీ బాధ. మిమ్మల్ని ఎవ్వరూ సేవకు దూరం చేయలేరు. ఇది జరిగినట్టే మేబీ అది కూడా జరగవచ్చు, జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా జరగాలని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే చూడు ఈ ట్యాంక్ బండి శివ అంటే ఎట్లానే ఉంది అనుకుంటారు, పెద్ద టీవీ మంచిగా కరెక్ట్ సరిపోయేంత వర్క్ చేయించినాం. ఈ టీవీ ఎట్లా ఎవరు స్పాన్సర్ చేసారు? యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మా, దాతలు పెద్ద పెద్ద వాళ్ళు, సార్ లాంటి మనసు ఉన్న వాళ్ళు, కేటీఆర్ గుణవంతులు అంటే అన్న వాళ్ళ క్లాస్మేట్సే కావచ్చు, అతను ఇంకెవరైనా కావచ్చు, ఇప్పటికి కూడా చెప్తారు శివ నువ్వు బాధపడద్దు, మేమున్నాం నీ వెనకల, సార్ మా ఫ్రెండు, మేము ట్విట్టర్లో పెడతాము, ప్రతి ఒక్క దానిలో పెడతాము, నువ్వు బాధ నువ్వు కన్నీళ్ళు పెట్టద్దు, నువ్వు ప్రజల కోసం పోరాడుతున్నావు, నువ్వు ఒక దేవుడు లాంటివి అని అంటే సార్ నేను దేవుని కాదు, నేను మామూలు మనిషినే అంటే లేదు శివ మేము టైం దొరకదు మాకే అంతే, మిమ్మల్ని చూడాలనుకుంటున్నావు అంటే. సో అలా అందరూ నేను అంటే నమ్మలేరమ్మా. ఇప్పుడు శివతో మాట్లాడిద్దాం ఇట్లా కంటే. చూడొచ్చు శివ అంటే ఇచ్చిన ఇల్లును కూడా చూడండి, చాలా బాగా చేసుకున్నాడు. ఇక్కడ స్పాన్సర్స్ ఇచ్చిన ఒక పెద్ద టీవీ కావచ్చు, యా ఫాల్ సీలింగ్ అంటే తనకున్నది కూడా, అంటే ఒక కేటీఆర్ ఇచ్చిన ఇంటిని కూడా చాలా అందంగా చూపించాలనుకున్నాడు కాబట్టి. అంతే నా శివ, నేను చెప్పింది కరెక్టే, ఏమైనా తప్పుందా? ఈ ఫాల్ సీలింగ్ ఇలా చేయడానికి కాదంటమ్మా, మా లేక్లో బీదనలక్ష్మి మేడం ఉంది, అక్క నాకు అక్కను పిలుస్తాను నేను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న కోరిక అనమాట, జీవితం అంటే ఇలా బ్రతకాలని ఒక ఆశ నాది. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కొంచెం శివాల శివ కదా మనతోటి కాదనుకున్నా, కానీ ఆ కోరిక సార్ ఇచ్చిన ఇంటితోటి నెరవేర్చుకోవాలని ఇంత కష్టపడ్డ దీనికి. శివ ఈ ఇల్లు చూస్తానైతే ఎంతమంది పోటీ పడతారో, ఇంది నాకైతే రేపటి నుంచి క్యూలేమో శివ ఇంటికి శివ ఇల్లు చూద్దామని. కానీ ఇక్కడ కూడా సర్టిఫికెట్సే ఉన్నాయి చూడండి, చూడొచ్చు అంటే ట్యాంక్ బండి శివ ఎలా ఉంది తనది అనేది మనకు, అంటే తన సేవ అయింది ఎవరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ అక్కడ కనిపిస్తుంది చూడొచ్చు అవార్డ్స్. యా ఇది ఇది పక్కా ఉంది, అందరికి తెలుసు అంటే కేటీఆర్ గారిది ఎంత ఉందో సోను సుద్ది గారు కూడా అంత ఉందనే విషయం పక్కా అందరికి తెలిసిన విషయం. అది ఏంటంటే సారు గొప్పతనం అమ్మ, అది కొందరు తెలియదు ఏదేదో రూమర్గా మాట్లాడుతుంటారు. సో మేమైతే పర్టికులర్ చెప్తున్నాం కదా, నేను జీవితం అనేది ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, సార్ దృష్టిలో మాత్రం బీదవాడిని మాత్రం తన గతంలో అంటే ఈ ఇంటికి వచ్చే ముందు కూడా ఒక ఐస్ క్రీమ్ తినే ఒక ముసలాయనని కూడా నా సరిత తీసుకొచ్చిండు. సో మా ఇద్దరిని ఈ బిల్డింగ్ పరిచయం చేయడానికి కారణం కేటీఆర్ గారే, చిన్నతనంలో తిన్న ఐస్ క్రీమ్ దాన్ని గుర్తుపెట్టుకొని మీకేమో సేవను గుర్తించారు, చిన్నతనంలో ఆయన ఐస్ క్రీమ్ తిన్న ఆయన గుర్తించి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చాడు అంటే ఆ కృతజ్ఞత ఏది మర్చిపోలేదు. శివ ఇది మాస్టర్ బెడ్రూమా? ఇట్రండి, ఇది ఇది మాస్టర్ బెడ్రూమే. వావ్, కానీ చాలా బాగుంది శివ. ఏదైనా అంటే ఆ ఇచ్చిన దాన్ని నువ్వు అంటే ఆ ప్రేమతో నువ్వు అంత బాగా చేసుకోవడం కూడా, వర్క్ వుడ్ వర్క్ కూడా బాగా చేయించుకున్నావు శివ, నైస్. సో ఇది శివ ఇల్లు, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒక్కసారి ఈ విండో అదే అటాచ్డ్ బాత్రూమ్ అద్దించి ఒకసారి విండో కూడా. సో గాలికి విండోస్, ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఒకసారి కానీ శివ చాలా సంతోషంగా షేర్ చేసుకుంటున్నాడు. ఓకే, డ్రెస్సింగ్ టేబుల్ పెట్టించుకున్నావు చక్కగా, చిన్న ఈ టైల్స్ రావడానికి కారణము గాంధీనగర్ పోలీస్ స్టేషన్ మాది ఏదైతే ఉందో అందులో రవీందర్ ఎస్ఐ గారు దగ్గరుండి శివానికి ఇల్లు వచ్చింది, నేను కూడా ఏదైనా చేస్తా అని చెప్పేసి ఎస్ఐ గారి దగ్గరుండి బాత్రూమ్ టైల్స్ మొత్తం సారేపించిందమ్మా. చెప్తున్నాను ఎక్కడ పోతే చేసిన కష్టం, కింగ్ సైజ్ వుడ్ తోటి ఒక కాట్ చేయించుకున్నాడు, ఇంకా దీనిపైకి ఏమంటారు పరుపు కొనుక్కోలేదు,
చూసిన వాళ్ళు ఎవరైనా కూడా తనకి మంచి, ఎందుకంటే కష్టపడి వచ్చి తర్వాత సేద తీర్చడానికి ఆయన ఒక మంచం చేయించుకున్నాడు, దానికి ఒక పరుపు అవసరం అనేది కనిపిస్తుంది. బాగుంది, కింగ్ సైజ్ చేయించుకున్నాడు. ఇంకొక బెడ్రూమ్ చూద్దాము, ఇది ఒకటి చిన్నది, దీంట్లో కూడా వుడ్ వర్క్ పిల్లల బెడ్రూమ్ ఇది. సో దీనికి వాల్స్కి ఆయనకు తగ్గట్టుగా సింపుల్ ఫాల్ సీలింగ్ చేయించుకున్నాడు, అలాగే కబోర్డ్స్ చేయించుకున్నాడు. సారు కేటీఆర్ గారు రావాలి ఖచ్చితంగా, ఆయన చేతుల మీదుగా కీస్ అందుకోవాలి. ఇంకా గృహప్రవేశం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడికైతే వచ్చాడు కానీ ఇంకా గృహప్రవేశం అయితే చేయలేదు. ఆ గృహప్రవేశానికి ఖచ్చితంగా కేటీఆర్ గారు వస్తే మాకు చాలా ఆనందం అని వాళ్ళ భార్య కూడా, శివ వాళ్ళ వైఫ్ కూడా చాలా ఆవేదన చెప్తుంది. నిజంగా ఇది వాళ్ళ దృష్టిలో పడి ఖచ్చితంగా రావాలి, ఆయన కూడా సంతోషపడాలి. అంటే నేను ఇచ్చిన డబుల్ బెడ్రూము అంటే వస్తే కుటుంబం ఆనందపడుతుంది. ఒకవేళ తను వచ్చి చూసుకుంటారే ఇచ్చిన ఇంటిని, ఏదో ఒక ప్రభుత్వం ఇచ్చింది కదా అని తేలిగ్గా కొట్టిపారేయకుండా, అంటే దీన్ని ఒక మోడల్ హౌస్గా, ఎవరైనా కూడా అసలు మెయింటెనెన్స్ లేక ఇచ్చిన ఏమంటారు ప్రభుత్వ ఇళ్ళనంతా కూడా ఏ రకంగా ఉంచుతారో మనం చూసిన వైనం చూసాం, కానీ ఇది మాత్రము సో ఎక్కడ దేనికి తగ్గకుండా, ఒక హైఫై ఇల్లుకు దేనికి తగ్గకుండా దీన్ని వర్క్ చేయించుకున్నాడు. అంటే ఇది చాలామందికి చూసిన వాళ్ళకి అంటే అందరికీ డబ్బులు ఉంటే చేయించుకోవచ్చు అనొచ్చు, కానీ ఆ ఉన్నదాన్ని కూడా, దాతలు ఇచ్చిన దాన్ని కూడా ఇంటిని ఎంత చక్కగా, అంటే ఇంకేమైనా సర్దుకోలేదు కానీ ఉన్నంత వరకు చాలా చక్కగా. సో మనకు మాత్రం ఇంటి ఇక్కడ వచ్చేస్తే ఇది అటాచ్డ్ బాత్రూమ్ చెప్తా, ఇది అటాచ్డ్ హాల్కి. సో కిచెన్ చూడండి, కిచెన్ కూడా పైన వుడ్ వర్క్ చేయించాడు. సో ఈ కింద గ్యాస్ బండ దగ్గర నుంచి, అలాగే పక్కన ఇది లోకల్ ఎమ్మెల్యే ముట్టగోపాల్ గారు, ముట్టగోపాల్ గారు సార్ నన్ను కొడుకులాగానే చూస్తారు ఎప్పుడు, ఎందుకంటే నాకు తెలియదు కొన్ని అంతే, ఎమోషనల్ ఏం మాట్లాడుతున్నాయి తెలియదు, క్షమించాలి ఏమైనా తప్పు ఉంటే. అంటే ఏం లేదు శివ, ఇన్ని రోజులు అంటే ఎత్తుక్కుంటే మెయిన్ రావడానికి ఏంటంటే, ఎందుకు కొన్ని వాటిల్లో చూస్తే ఏంది అన్యాయం అయిపోయిందా, ఎక్కడ పోయినాడు భార్య పిల్లలు తీసుకొని శివ అనేది చాలామందికి ఉంది. సో ఆ డౌట్ ఒక వాళ్ళకు కూడా క్లియర్ అయితే ఓహో శివ పర్లేదు, ఎందుకంటే ఇబ్బంది పడుతున్నాడు, ఏం ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా శివన్ గాలికి వదిలేసిందా అనేది చాలామంది అనుకుంటుంటారు, చూద్దాం ఒకసారి అనేసి రావడం జరిగింది. లేదమ్మా, సార్ వాళ్ళు నన్ను గుర్తించరు. నేను ఇందులో హ్యాపీ ఏంటంటే, ఒక ఇద్దరు ముగ్గురు మనతో కొద్దిగా గట్టిగా మాట్లాడడం తోటి నేను అంటే బాగా ఆందోళన, అంటే చనిపోయే వరకు కూడా నేను ఉంటే ఒకటి పోతే ఒకటి ఫీలింగ్ మస్తు, అదే తట్టుకోలేకపోయినాడు, అది ఎమోషనల్గా అది రావడం. సారికి అయితే నేను ఎప్పుడు రూమర్ అని ఎప్పుడు చెప్పుకోలేదు, చెప్పాల్సిన అవసరం లేదు కూడా. సో ఆయన ఇచ్చిన అదృష్టాన్ని తినే అదృష్టం మాకు ఉండాలి, అది మాకు ఆయన ఇచ్చిండు సంతోషం. దీనికి కూడా రేపు పొద్దున గోపురేశానికి మా ముట్టగోపాల్ ఎమ్మెల్యే గారు చెప్పారు, 4 ఫోటోలు ఇప్పిస్తా ఆనందంగా, అంటే ఇంకా చేయాలి అది అనుకోకుండా. కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా ఇది. సో ఇది వాష్ ఏరియా, అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి ఈ హైదరాబాద్ మహానగరంలో అంటే మినిమం ఇంత ఇల్లు అంటే తక్కువలో తక్కువ 10,000 పెట్టినా కూడా రాదు. అంటే ఇంత మెయిన్ సిటీలో, ఇంత మెయిన్ సిటీలో, అలాంటి మెయిన్ సిటీలోనే శివ చేసిన కష్టానికి గాను ప్రభుత్వం గుర్తించి, కేటీఆర్ గారు గుర్తించి ఇచ్చిన గాను. శివ తిన, మీ అమ్మగారా అక్క చెప్పమ్మా ఎట్లా ఉంది? శివకి ఈ ఇల్లు ఇచ్చారు కదా, ఎట్లా ఉంది? బాగున్నామ్మా, నా తమ్ముడు ఇంట్లో పోతుంటే నేను వచ్చినాను. ఒకరొకరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, ఎందుకు బాధ అవుతుంది నీకు? నాకు మొన్న వచ్చినాను కరోనా అంటే నాకు అసలు తెలుసు, వాళ్ళు వేసుకుంటా ఉంటే నువ్వు చూసుకుంటా ఉండి అంటున్నావు. ఎందుకు ఏడుస్తున్నారు అర్థమవుతలేదు, కానీ తమ్ముడు బాధపడుతున్నాడు అని మాత్రం అనుకున్నావు. సరే మరి ఇప్పుడైతే ఈ హైదరాబాద్లో ఇల్లు ఉండడమే కష్టము, ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు కదా, మంచిగానే ఉందా? జర తమ్ముడికి ఒక ఇల్లు ఉంది, ఒక గూడు ఉంది అనే ఆనందం అయితే ఉందా? నాకైతే ఏం తెలియదమ్మా, వాళ్ళు ఇక్కడ వచ్చినారు. ఎందుకు బాధపడకండి, దేనికి శివ, ఎందుకు ఎందుకమ్మా మీ ఏడుస్తున్నావు, ఎందుకు అసలు బాధ ఏంది, ఎందుకు ఏడు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. బాధ ఎందుకు? ఇన్ని రోజులు రోడ్డు మీద ఉన్నాము, మా పిల్లలకు కేటీఆర్ సార్ ఒక నీడను కల్పించిండు, కానీ నా భర్త చేసే సేవ లేడ కోల్పోతామని ఒక చిన్న ఆవేదన. ఏడు కోల్పోరు వాళ్ళు, వీళ్ళేమన్నా మీకు ఏమన్నా చెప్పుడు మాటలు ఏమని చెప్పొచ్చు, కానీ సేవ చేసేటోని సేవ చేయొద్దు. ఇప్పుడు ఈ ఇల్లు మీకు ఎట్లా వచ్చింది చెప్పు, ఎట్లా వచ్చింది? సేవ తరపు నుంచి. నిజంగా సేవ చేయకపోతే ఇలా మీరు ఎన్నో ఉంటే మిమ్మల్ని గుర్తించి ఇల్లు అయితే వచ్చునా? లేదు మేడం.
సో శివ చేస్తున్న సేవకే కదా వచ్చింది. మరి అట్లాంటప్పుడు శివ ఇంతమంది గుర్తించుతుంటే ఎందుకు ఏ ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభు ఇప్పుడు సోను సూద్ ఎట్లా గుర్తించండి చెప్పు. అదే సేవ వల్ల గుర్తించు మరి. సో కాబట్టి దీనికి బాధపడాల్సిన యో మనకు చెయ్యాలన్న తపన ఉన్న వాళ్ళు ఎవ్వరూ దాన్ని మీకు దూరం చేయలేరు. ఉన్న దాన్ని ఉంది చక్కగా ఆనందంగా ఉండాలి, పిల్లల్ని చక్కగా చదివించుకోండి. శివ మీరు ఆనందంగా ఉంటే ఇల్లు ఇచ్చిన వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. అవును మేడం. ఏంటంటే చిన్న బాధ అనిపిస్తుంది మేడం, సడన్గా ఉన్నన్ని రోజులు అక్కడ ఉన్నాము, ఉండి ఒక్కడేసారి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండొద్దు అని. అంటే వాళ్ళు ఎందుకని ఉంటారంటే మీకు ఒక ఇల్లు కేటాయించారు కదా, ఆ ఇంట్లోకి వెళ్తారు అనే ఉద్దేశంతో. అంటే రెండు తీసుకోవచ్చు అలా, ఎవరైనా చెడుగా చెప్తే చెడుగా అనిపిస్తుంది, మనం మంచి ఉద్దేశంతో ఆలోచిస్తే మనకు మంచిగా అనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేయకుండా పొమ్మని ఉంటే అది తప్పే అవుతుంది. మేము ఇంట్లోకి వస్తామని సంవత్సరం నుంచి మేము రోడ్డు మీద ఉండాల్సిన అవసరం లేదు మేడం. సార్ ఇవ్వగానే కొంతమంది అంటే నాకు చెప్పడం తెలియదు కానీ నేను చెప్తున్నా, ఇల్లు వచ్చింది ఇంట్లోకి పోదాం పదా, మా రోడ్డు మీద ఎందుకు ఉండడం, ఏమవసరం ఉంది పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకోవడం ఉండడం ఎందుకు అని అని ఆ రోజే వచ్చేవాళ్ళం. ఇచ్చినందుకు సార్ రుణం మేము తీర్చుకోవాలి, సార్ చేతుల మీదుగా రావాలని మేము సంవత్సరం వరకు వెయిట్ చేస్తున్నాం. అర్థమవుతుందమ్మా, ఖచ్చితంగా చూస్తారు వస్తారు, వచ్చే అవకాశం ఉంటే దానికి ప్రయత్నం చేద్దాము. బట్ ఆనందంగా ఉండండి, ఆయన సేవ ఎక్కడికి పోదు. మీరు మంచి ఇంట్లో వండుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం అనేది మంచిది కాదు, ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉండాలి. శివ ఇక నీవు నేను ఏదో చెప్తున్నా, ఎవరు వచ్చి మాట్లాడించినా కళ్ళ నీ సేవని నీవు చేసిన పనిని ఎవరు కూడా గుర్తించి, ఎక్కడో ఉన్న ఇక్కడ ఉన్న కేటీఆర్ గుర్తించింది, ఎక్కడో ఉన్న సోను సూద్ గుర్తించిండు. చాలా గొప్ప డబ్బులుంటేనే కాదు, నువ్వు చేసే సేవకు నువ్వు ఎక్కడో ఉన్నావు, నీ స్థాయి చాలా గొప్పదే, అవునా కదా? నీ స్థాయి లేదు లేదు గొప్ప, ఎందుకంటే నువ్వు చేసిన సేవకు నీ స్థాయి గొప్పదని చెప్తున్నా. నేను ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు నువ్వు, అమ్మ నేను డెడ్ బాడీ వేసుకొని వస్తున్నాను, అదే పాపం నేను వస్తున్నాను కానీ అప్పుడు వచ్చి అప్పటి నుంచి అంటే అప్పుడు సేవకే పోయినావు కదా. గతంలో నేను కూడా ట్యాంక్ బండికి వచ్చినప్పుడు కూడా వర్షాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే అమ్మ డెడ్ బాడీ వేసేసి వస్తున్నాను అన్నా. అంటే సేవ ఇప్పుడు నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు సేవలోనే ఉంటున్నావు. ఇప్పుడు కూడా మేము ఉంటామా సార్, నా కోరిక ఒకటే ఉందమ్మా, అది ఖచ్చితంగా నా చిన్న ఒక ఇది ఒక హార్ట్లో ఉన్న ఒక చిన్న బాధ ఏంటంటే, అన్నం పెట్టిన తాత నా ఇల్లు కాలు దొక్కాలి, నా కోరిక అది. అంతమించి ఇంకోటి నేనైతే తప్పకుండా నెరవేరుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా. ఎందుకనంటే ఖచ్చితంగా, ఎందుకంటే మీ కుటుంబము నువ్వు మీ భార్య ఇంతగా కోరుకుంటున్నారు కాబట్టి అది జరుగుతుంది అనేసి నేను కూడా 100% అనుకుంటున్నాను. జరుగుతుంది జరుగుతుంది. మొన్న పోయిన లేకపోతున్నా సార్ కాలకి ప్యాచర్ అయిందని చెప్పేసి కూడా మేము ఆగినాం. ఎందుకంటే మేము ప్రతి ఒక్కదాన్ని సార్ని అప్డేట్లో ఉన్నాము, సార్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు. శివ ఇట్ల సంగతి సరే సార్ కానీ ఇంకొంచెం 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 అట్లా ఇలా 1 ఇయర్ దొబ్బు కూడా వచ్చినాం. అంత పెద్ద అంటే ఇప్పుడే కదా, ఇంకా మొన్నటిదాకా శివ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడని తెలుసు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు చాలామంది. కాదు శివ కూడా ఇక్కడికి వచ్చాడని తెలిస్తే ఖచ్చితంగా మీరు గృహప్రవేశం పెట్టుకోండి. మీ వాళ్ళ 26 ఎప్పుడు వచ్చే, ఈ నెల 26వ తేదీన ఈ ఇల్లు గవర్నమెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన శివ గృహప్రవేశము. శివ భార్య కోరుకుంటున్నది పాత్ర నిజంగా చాలా కోరిక వాళ్ళకు జెన్యున్గా అనిపిస్తుంది. వాళ్ళ ఆవేదనతో రిక్వెస్ట్ చేస్తున్నారు మరీ మరీ ఈ ఇంటికి వచ్చి నాకు కేటీఆర్ నేను కృతజ్ఞత తెలుపుకోవాలి, ఈ ఇల్లు నేను ఆయన కోసం మంచిగా చేసుకున్నాను, అంటే ఒక ఇల్లు అంటే ఇట్లా ఉండాలనేది, ఆయన ఈ ఇంట్లో కాలు పెట్టాలని వాళ్ళిద్దరు భార్య భర్తలు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకొని మరీ మరీ వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఈ వీడియో కేటీఆర్ గారు చూడాలి, వీళ్ళ ఇంటి గృహప్రవేశానికి రావాలి. వీళ్ళలో వీళ్ళ కళ్ళల్లో ఇప్పుడు ఆవేదనతో కూడిన కళ్ళ నీళ్ళు ఉన్నాయి, అప్పుడు ఆనందంతో కూడిన ఆనంద బాష్పాలు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శివ ఇంకెప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టద్దు అమ్మా, ఇది ఇంత కష్టపడి ఆయన ఇచ్చింది అంటే గతిలే. నువ్వు వేడవద్దు కానీ కట్టెలు మంచుకునే టాపిక్ మార్చుకున్నావు, నువ్వు బాధపడుతున్నావు. ఎవరు సెలెక్ట్ చేసారమ్మా, నీ పేరు అడగలే ఏమనుకో. శివ భార్య శివ శాంతి శాంతినా శాంతి, కట్టెలు కూడా మంచి సెలెక్ట్ చేసి తెలుసా, ఇంట్లోకి రాగానే ఎంత తెలుసా రుచిగా ఉన్నాయి. శివ చూస్తే మాసుగా ఉన్నాడు కానీ ఇల్లు మాత్రం కరెక్టా కదా చెప్పు. చూస్తున్నాం ఇల్లు కేటీఆర్ గారు అంటేనే ఒక జెన్యున్ పర్సన్, సో దాని తగ్గట్టు ఉన్నాను మా కోరిక. నేను తింటున్న శివం మీద 2 రూపాయలు అంటే వాళ్ళు ఇచ్చిన 10 రూపాయలు 20 రూపాయలు అయినా కూడా అది ఇచ్చిన ప్రజలు ఇచ్చిన డబ్బులు కూడా జమ చేసుకుంటూ నాకు చెడు అలవాట్లు లేవు, సో నాకు అవసరం లేదు. మా భార్యకు తగ్గట్టుగా
ఇంత పెద్ద ఇల్లు రావడం మాకు ఎంతో ఆనందం. అలాగే దీన్ని కూడా అంటే చెట్లు పెట్టుకోవడానికి ఒకటే తక్కువ ఉంది, ఇలా కొంచెం ఉండాలమ్మా మాకి సార్ ఇల్లు. థ్యాంక్ యూ అమ్మా. సో ఇవి కూడా అది ఈ చెట్టు చూసారా అమ్మా, ఈ చెట్టు ఎట్లా పడుతుందని ఆ చెట్టు మన సారు చీఫ్ గెస్ట్ కోర్టు హైకోర్టు చీఫ్ గెస్ట్ సార్ ఇచ్చిన చెట్టు ఇది, అందుకని ఇక్కడ దాకా వచ్చింది మా దగ్గరికి. అంటే మనం మహిళా మద్యం అదేమంటారు ఉమెరు సార్ వచ్చి శాంతమ్మకి ఇచ్చిన చెట్టు, దాన్ని కాపాడుకోవాలనేది తపన. సార్ ఇచ్చిన ఇల్లును కూడా ఆయన ఊహించుకొని ఆనందం. అంటే శివ, నీ ఇల్లును చూసి ఎవరికైనా నిజంగా చెప్పాలంటే నువ్వు ఇంకొక రోల్ మోడల్ ఎందుకు చెప్పనా? ఎవరన్నా ఇప్పుడు ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఫ్లాట్లని నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి ఈ ఫ్లాట్ చూసిన వాళ్ళందరూ కూడా అరే శుభ్రంగా ఉంచుకోవాలి, మనకు శక్తి ఉంటే ఏమన్నా కొంచెం మంచిగా చేసుకోవాలి అనేది మాత్రం. ఇది కూడా ఈ ఘనత కూడా నీకే దక్కుతుంది. ఖచ్చితంగా నేను తయారు చేసేటప్పుడే మన జిహెచ్ఎంసీ అధికారులు అందరు వచ్చి డోర్ వేసిపోతే కూడా కిటికీలు తెరిచి మరి చూసుకున్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్ ఆదరిస్తారు, ఐఎమ్ హ్యాపీ. సో అలాగేదంటే ఆయన చేతుల మీద తీసుకొని చిన్న కోరిక లేదా నేను చెప్పినాను కదా, అది జరగాలే. మీ ఇద్దరు కోరిక, శివ అండ్ శాంతి కోరిక నెరవేరాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. మీ సేవ కూడా మీరు ఉన్నంతకాలం జరగాలనే కోరుకుంటాము. బండలు కూడా ఫ్లోరింగ్ చెప్ ఫ్లోరింగ్ గురించి చెప్పలేదు, దాన్ని అడిగినా కానీ ఫ్లోరింగ్ గురించి చెప్పు చెప్పు దీని గురించి. బండలను కూడా నా అంబులెన్స్లో వేసుకున్నామా నేను, అంటే నా కష్టము. తను కూడా మేస్త్రి ఎవరైతే ఉన్నారో నా దగ్గర లేబర్ ఛార్జ్ ఒకటి వేసుకున్నాడు జనరల్ నిజంగా అమ్మా వాళ్ళు చేసి ఇది అదేమంటారు కాదమ్మా ఆరంగర్ చివరస్తా దాటితే ఒక చిన్న ఒక హెల్పర్ అంటే తను ఏం చెప్పినాడు ఒక మాట చెప్పిండమ్మా, ఈ బండలు లాట్లు లాట్లు తీసుకుంటే చాలా మనీ వేస్ట్ అవుతుంది. నేను పెట్టడం నేను ఒక వర్కర్ని అని చెప్పిన అతను, మీలాంటి వాళ్ళ కోసం నేను చేసిన చిన్న హెల్ప్ అనుకోండి. ఎక్కువ తీసుకుంటే అతి ఆశ అంటారు, తక్కువ తీసుకుంటే దాన్ని ఎంత కావాలో అంత కటింగ్ అయితే పడరు. ఇవి నేను బయట అమ్ముకుంటే 150 రూపాయలు ఫీట్ అని చెప్పిండు, కనుక 38 రూపాయలకి ఇచ్చిండు. 158 రూపాయల ఫీట్ ఉన్నది నీకు, 38 రూపాయలు. ఇక్కడ కూడా నీ సేవ ఏమనుకు వచ్చింది కదా, నేను గుర్తు శివకు హెల్ప్ చేయాలని తన వంతుగా తను హెల్ప్ చేశాడు చేసిండు. మేస్త్రి కూడా 22,000 తీసుకుండు మొత్తం వర్క్ చేసి ఇచ్చిందమ్మా. ఈ ఫ్లోర్ మొత్తం చేసిండు, బాత్రూంలో టైల్స్ మొత్తం చేసిండు, ఇక్కడ బండ కూడా. తను ఏం చెప్పిందంటే ఆయిల్ పడుతుంది కదా, ఆయిల్ అనేది ఉండకూడదు అన్న. ఇలా బండ వేసుకుంటే ఫ్యూచర్లో కూడా మీ లేడీస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు తుడుచుకోవడానికి బాగుంటుందని చెప్పిండు. మాకు నమ్మలేని అమ్మా, నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఏంటంటే ఆడపిల్లకి కష్టం ఉండాలి, అన్ని కష్టాలు తీరిస్తే దాని విలువ ఉండదు. సో మీరు కష్టపడుతుంటే మేము చూడాలి, మేము కష్టానికి ప్రకటి మేము బయట పనిచేయాలి, అది మా కోరిక. థ్యాంక్ యూ శివ, నిజంగా నీ ఇల్లు చూసినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరు కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. సో ఇది మొత్తానికైతే ప్రభుత్వం ఇచ్చిన శివ ఇల్లు. చాలామంది కూడా శివ ఎక్కడో ఉన్నారు, ఎక్కడికి పోయాడో ఏంటో అని చాలామంది బాధపడుతుండొచ్చు. సో మనం శివ కుటుంబంతో, శివ ఉన్నారు, శివ సతీమణి శాంతి, సో వాళ్ళ కోరిక నేను మళ్ళీ అగైన్ అగైన్ చెప్తున్నాను. సో గృహప్రవేశానికి వాళ్ళ ఆవేదనతో వేడుకుంటున్న విషయం ఏంటంటే కళ్ళ నీళ్లు పెట్టుకొని వాళ్ళకు పలకరిస్తే ఏడిపే వస్తుంది, ఒక దుఃఖం వస్తుంది. ఈ ఇల్లు అయితే ఇచ్చారు, ఇల్లు మేము చాలా బాగా చేసుకున్నాము కేటీఆర్ గారి చేతుల మీదుగా. ఆయన ఇందులో అడుగు పెడితే వాళ్ళు అదే జీవితము అదే చాలని ఇద్దరు కోరుకుంటున్నారు, అది నెరవేరాలని ఖచ్చితంగా కోరుకుందాం. ఇంకా 10 రోజులు ఉందమ్మా, ఈ 10 రోజులలో సారు చూసి ఇటుకొస్తే నా జీవితం ధన్యం. నా పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు కూడా వస్తారు. మొన్న TV9 వాళ్ళు కూడా చెప్పారు పిల్లల చదువులు మేము చూసుకుంటామని. సో ఇంతమంది మీరు ఉన్నాక నాకు భయం లేదు. ఏంటంటే సార్ రావట్లేదు కానీ ఒక ఆవేదన నాలో ఉంది. అక్కడ చెప్పిండమ్మా ఏంటంటే ఆ రోజు నేను ఏడవ కాదంటే ఇంత కష్టపడి నేను ఇంత జమ చేసి పెట్టుకున్నానే ఈలోపు నేను నుంచి వెళ్ళిపోతున్నాను కదా అని ఒక ఫీలింగ్ తనుకు వచ్చింది లోపలికి వెళ్ళి. అంటే సార్కు తెలియదు నేను ఇలా చేసుకున్నాను అంటే ఆయన ఇచ్చిన ఒక ఇల్లు నేను బొమ్మరిల్లుగా తయారు చేసిన ఆయన చూసి ఆనందపడ ఇప్పుడు ఆనందపడతాడు కదా. అటో ఇటో చేరి ఖచ్చితంగా ఈ వీడియో మంత్రి కేటీఆర్ గారి దృష్టికి చేరుతుందని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే తను
కేటాయించిన ఇల్లు సేవ గుర్తించి కానీ ఇందులో ఇద్దరికి తాను ఇష్టపడి కేటాయించారు, అందులో మీరొకరు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు, మీ ఇంటికి వస్తారు అనేది అటు ఇటు ఎనుకో ముందు కావచ్చు కానీ వస్తారని మాత్రం నేను నమ్మకంగా చెప్తున్నాను. ఆ జాలమ్మ మాకి మేము చేసే సేవను గుర్తించి ప్రతి ఒక్కరు బాగుండాలి. చిన్నకాయ విషయంతో చెప్పే ప్రతి ఒక్కరికి అన్న దూరం కాలేదు, ఉన్నాడు. ఏంటంటే కొంచెం 1 కిలోమీటర్ డిస్టెన్స్. సో నా భార్య పిల్లలు ఆ రోజు చెప్పిన అదే మాట అదే, ఈరోజు చెప్పే మాట అదే. వాళ్ళందరూ ఇక్కడ హ్యాపీగా ఉంటే నేను ఎప్పుడు మీతో అక్కడనే ఉంటా. వాన వర్షం వంగడి గాలి దుమ్ము ధూళి తట్టుకునే కెపాసిటీ నాకుంది. సో నా వాళ్ళకి ఇబ్బంది రాకూడదని నేను అడిగినా అది నెరవేరింది ఈరోజు. సో దీనికి నేను ఎప్పుడూ కేటీఆర్ గారికి తల సీరియస్ ఉంచి నమస్కరించుకొని చెప్పుకోవాల్సిన నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం మేడం. ఇదండి చూసారు కదా, సాక్షాత్తు శివ కుటుంబ సభ్యులు చెప్పిన విషయమే. శివ ఎక్కడికి పోలేదు, సో అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని పాపం ఎక్కడ పోయినాడో అందరు అనుకున్నారు, ఎక్కడికి పోలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటిలోనే ఆయన చక్కగా ఉన్నాడు. ఆయన 26వ తేదీన ఈ నెల గృహప్రవేశం పెట్టుకున్నాడు. సో ఆయనకిచ్చిన ఈ ఇంటిని ఆయన కూడా చాలా అందంగా చాలా మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందంగా జీవించడానికి దాతలు ముందుకు వచ్చి ఇచ్చిన దాంట్లో ఇల్లును కూడా చాలా చక్కగా చేసుకున్నాడు. ఆయన డ్యూటీని ఆయన యథావిధిగా, డ్యూటీ అంటే ఎవరో ఇచ్చిన ఉద్యోగం కాదు, సో ఆయన సేవను ఆయన నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంకెవ్వరైనా దాతలు కూడా ముందుకు వచ్చి 4 పిల్లలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ చదువులకు కావచ్చు, వాళ్ళ కుటుంబం, ఎందుకంటే ఆయన ఇంకొక పని చేయడు. ఇంతసేపు సేవ, అంబులెన్స్, మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆ పేషెంట్ని తీసుకెళ్తున్నాము లేకపోతే ఆ డెడ్ బాడీని ఇదే చెప్తుంటాడు కాబట్టి ఎప్పట్లాగానే అందరు ముందుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకుంటూ శివ కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఆయన కోరిక, వాళ్ళ ఫ్యామిలీ కోరిక కూడా ఖచ్చితంగా కేటీఆర్ గారు తీర్చాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే, నేను ట్యాంక్మన్ శివ. సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం కేటీఆర్ గారు. నాలో ఆవేశం ఏమొచ్చిందంటే చేస్తున్న కష్టానికి ప్రతిఫలం ఇచ్చిన ఒక చిన్న కోరికను నేను నెరవేర్చగలుగుతున్న చిన్న బాధ, ఆ బాధ కలిందంటే కేటీఆర్ గారు నా కుటుంబాన్ని గుర్తించి నా పిల్లల ఆవేదన ఎవరు పడరాదన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక బీదవాడికి కష్టాలు తీర్చాలంటే కేటీఆర్ గారు ఉన్నారనే నిదర్శనం అది. సో అలాగే నాకు ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం అంటే కేటీఆర్ గారు. సో దయచేసి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అందరి మాటలు నేను నమ్మలేదు, నాకు అవసరం లేదు. సో నాకు ఇప్పటిదాకా కేటీఆర్ నా మనసుని ఎన్నడూ చిందించాల్సిన అవసరం లేదు. ఇక్కడ సవాలు తీస్తున్నా, ప్రతి ఒక్క ప్రేమను ఆదరిస్తున్నా, నేను హ్యాపీగా ఉన్నా. ఇందులో ఏదైనా చిన్న ఆవేదం ఏంటంటే కేటీఆర్ గారు నాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు సార్, దగ్గరుండి ఒక చిన్న ఒక ఆ కీస్ ఏదైతే ఉంటుందో నా చేతికి ఇస్తే నా జీవితం ధన్యం అనేది నా ఆలోచన. సో దాని గురించే నేను బాధపడుతున్నా. సార్ ఒకసారి నా ఆవేదనను గుర్తించి ఒకసారి ఈ అంబేద్కర్ కాలనీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ నాకు ఏదైతే కేటాయించారో దానికి ఒకసారి మీరు వస్తే నేను ఇంట్లోకి వెళ్తానని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.